హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈ వీడియోలో మనం మన మొబైల్లోనే మన సర్వేస్ని మనకి సర్వేకి ఆన్సర్స్ ఇస్తూ మన మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా మనకి అమౌంట్ వస్తుంది, మనం ఏం చేస్తే అమౌంట్ వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అనుకుంటాం ఖాళీ ఉన్నప్పుడు మనం ఏదో ఒక 10 to 20 minutes డైలీ లేదా వీక్లీ 3 to 4 times మాత్రమే ఒక 10 minutes స్పెండ్ చేస్తే చాలు, మనకి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏం చేయాలంటే దానికోసం మీకు చాలా వీడియోస్ అయితే చేస్తాను, అందులో ఫస్ట్ వీడియో ఇది మీకోసం చేస్తున్నాను. మీరు గూగుల్కి వెళ్ళి ఇవాడి చూడండి, స్పెల్లింగ్ బాగా చూడండి, ఇవాడి అని టైప్ చేసిన వెంటనే మీకు స్టార్టింగ్లో లింక్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ జెన్యున్ లింక్, నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, నాకు ఆల్రెడీ మనీ అయితే వచ్చింది. సో ఇందులోకి వెళ్ళిన వెంటనే సైన్అప్ అవుతారు మీరు, సైన్అప్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడుగుతుంది, అది ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీకు రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది చూడండి. సో చిన్న డీటెయిల్స్ అయితే అడుగుతుంది, సో అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఈమెయిల్ అడ్రస్కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో కన్ఫర్మ్ చేసిన వెంటనే పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి, ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. మీకు డైలీ అంటే డైలీ కాకపోయినా సరే వీక్లీ 3 to 4 అనమాట సర్వీస్ అనేది మీకు వస్తుంది యాప్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే. ఆల్రెడీ చూడండి అనేది 3 సర్వీస్ వచ్చాయి. 3 సర్వీస్ ఒక్కొక్కటి 60 minutes, 20 minutes అండ్ 14 minutes ఉంటుంది. సో అది మనం సర్వీస్ని ఆన్సర్స్ ఇస్తూ పోవాలి. అది ఆన్సర్స్ ఏమీ ఉండవు, మనకి రిలేటెడ్ మాత్రమే అన్నీ ఉంటాయి. సో ఆప్షన్స్ ఉంటాయి ఏబిసిడి అని, దాన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. అలానే ఏవేవో అడుగుతుంది. ఒకసారి మీకు ఒక సర్వే మీరు ఆన్సర్స్ ఇచ్చినట్టుగా ఉంటే మాత్రం మీకు ప్రతి సర్వే కూడా చాలా సింపుల్ అయిపోతుంది చూడండి. $0.88 కింద అక్కడ చూడండి, $1 అనమాట. $1 అంటే అట్లీస్ట్ 75 rupees అనేది వస్తుంది మీకు. ఇది చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా $1, 40 minutes మనం స్పెండ్ చేసినట్టుకుంటే $1 అయితే వస్తుంది, అంటే 75 rupees. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మ్యాక్సిమం $3 వచ్చినట్టుగా, $3 అనేది మనకి అట్లీస్ట్ 200 rupees అనమాట, 75 మ్యాక్సిమం వేసుకున్నా సరే. సో దీన్ని ఆన్సర్ చేయాలి అంటే అట్లీస్ట్ 20 to 40 minutes మనం స్పెండ్ చేస్తే సరిపోతుంది. దానికంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కింద ప్రొఫైల్ ఉన్నాను చూడండి, ప్రొఫైల్లో మీ యొక్క ఇంట్రెస్ట్ని అలానే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని సో అన్నీ కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలా ఇదేమీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమనేది ఉండదు. మీ హ్యాబిట్స్ ఏంటి, మీ కార్ ఉందా, బైక్ ఉందా, మీకు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఇష్టము, మీరు ఏం చేస్తుంటారు, మీకు ఎలాంటి పాటలు అయితే వింటారు, ఇవన్నీ ఆన్సర్స్ అనేది ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు కొంచెం ఇది చిరాకుగా అనిపిస్తే మాత్రం ఒక 3 డేస్ డైలీ ఒక 10 to 20 minutes మాత్రం స్పెండ్ చేసి ఆన్సర్స్ అనేది ఇచ్చేయండి ఇవి. తర్వాత నెక్స్ట్ టైం మీకు ప్రతిసారి కూడా మీరు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి మీకు సర్వీస్ అనేది వస్తుంది చూడండి. $1, $3 ఇది అట్లీస్ట్ 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ మీరు కష్టపడితే చాలు మీకు $1 అయితే వస్తుంది. ఆల్రెడీ నేను చేసాను చూడండి రివార్డ్స్ నాకు ఎంత వచ్చిందంటే. సో మనీ విత్డ్రా ఎలా చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో విత్డ్రా అనేది ఎలా చేసుకుంటామంటే మీరు ఇక్కడ రివార్డ్స్లో చూసినట్టుంటే నేను ఆల్రెడీ సర్వీస్ అనేది ఆన్సర్స్ ఇచ్చాను. సో కొన్నింటికి నాకు అప్పుడు నాకు తక్కువ వచ్చేవి కాబట్టి 3 to 4 సర్వీస్ అయితే నేను ఎంటర్ అవగా $1.2 వచ్చింది. మనం ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటామంటే ఇక్కడ చూడండి 3 టైప్స్ ఉంటాయి, వీసా, పేపాల్ అండ్ జీ కోడ్స్ అని. సో జీ కోడ్స్ అండ్ వీసాను మనకి అకౌంట్స్ లేకపోవచ్చు. పేపాల్ అనేది చాలామంది దగ్గర ఉంటుంది. ఒకవేళ అకౌంట్ లేకపోతే నేనైతే వీడియో చేసి పెడతాను ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో, లేదంటే మీరు సో వేరే వీడియోస్ని చూసి పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దానికి పాన్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. పేపాల్పై క్లిక్ చేస్తాం. సో అక్కడ ఏమవుతుందంటే అమౌంట్ ఎప్పుడైతే థ్రెష్ హోల్డ్ అంటే $12.5 రీచ్ అవుతుందో ఒక $1 అంత కట్ అయ్యి మీ రిమైనింగ్ అమౌంట్ మొత్తం మనకైతే డైరెక్ట్గా పేపాల్ అకౌంట్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది చాలా జెన్యున్ అనమాట. ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ యాప్స్, ఎర్నింగ్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ గురించి కావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుకుంటే వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేసినట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఆప్షన్లో అయితే వస్తుంది.